మిత్రులందరికీ నమస్కారం అండి. నేను మీ హనుమంతరావు. ఈరోజు చాలా రోజుల తర్వాత ఒక మిత్రులు కలిశారన్నమాట. పూర్వకాలంలో వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ బ్యాక్ అదే మిత్రులు మళ్ళీ మన ఇంటికి రావడం జరిగింది. చాలా నుంచి ఆయన రావాలనుకుంటున్నారు, నేను కూడా వెళ్ళాలనుకుంటున్నాను. ఒకసారి వెళ్ళాను వాళ్ళ ఇంటికి వెళ్ళటం, వాళ్ళ గార్డెన్ చూడటం జరిగింది. చాలా బ్యూటిఫుల్గా ఆర్గనైజ్గా సిస్టమేటిక్గా పెట్టారన్నమాట. వెరైటీసే కాకుండా చాలా సిస్టమేటిక్గా పెట్టారు వాళ్ళ గార్డెన్. అది చూశాను నేను. చూసిన తర్వాత కొన్ని విత్తనాలు తీసుకురావటం జరిగింది, కొన్ని ఇవ్వటం జరిగింది. ఆ తర్వాత వారు కూడా మన దొండ పొదలని కాకరకాయలని సొరకాయలని చాలా వీడియోలు చూసారు. వీడియోలు కామెంట్ చేస్తూ ఆయన ఎప్పుడైనా సరే రావాలి మీ ఇంటికి వచ్చేసి మీ సీడ్స్ తీసుకోవాలి వెరైటీస్ అని చెప్పి అని చెప్పాను. అంటే సరే కరోనా తర్వాత చూద్దామని చెప్పాను, వెయిట్ చేసామాట. ఫైనల్లీ కరోనా అనే కర్ఫ్యూగా రిలాక్స్ అయిన తర్వాత కాబట్టి ఆయన సీజన్ కూడా కాబట్టి ఇప్పుడు వచ్చేసి విత్తనాలు తీసుకెళ్తే బాగుంటుంది, గార్డెన్ కూడా చూడొచ్చు పద్ధతిలో ప్రాక్టికల్గా చూడాలి అనే ఉద్దేశంతో ఆయన రావడం జరిగింది. మిగిలిన విషయాలు ఆయనను పరిచయం చేసుకుంటారు. వారి పేరు కాళిదాస్ గారు అని చెప్పని బోడుపుల్లో ఉంటారన్నమాట. ఆయనకే ఇస్తాను మైకు, వారే మాటలు పరిచయం చేసుకుని మాట్లాడతారు. ఒక్క నిమిషం. నమస్కారం సార్. మీరు కొంచెం మా ఇప్పుడు కాసేపు మాస్క్ తీసి మాట్లాడుకుందాం మనం కాసేపటికి. నమస్కారం సార్. ఎలా పట్టుకోవాలో మీరు పట్టుకోండి, మీకు కన్వీనియంట్గా. నమస్కారం అండి. నమస్కారం మేడం. నేను కాళిదాస్ అని బొడుపల్లో ఉంటాను. సో హనుమంతరావు గారిది ఇంతకుముందు చాలాసార్లు వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటాను. సో తర్వాత ఆయన వాళ్ళు చేసిన సమ్ కంపోజింగ్ మెథడ్స్, ఐఐటిఎం అనే ఒకటి అంటే ఆల్ టైమ్ మాన్యువల్ తయారయ్యేది, ఇంకా డిఫరెంట్ వెరైటీస్ అందులో చూసి నేను కూడా మొదలుపెట్టాను. దాంతో అవుట్పుట్ ప్లాంట్స్ దగ్గరికి చాలా మంచిగా వచ్చాయి. సో వీళ్ళ నార్మల్గా మా చాలామంది రూఫ్ గార్డెన్లో ఏం చేసేవారంటే 10 వంగ మొక్కలు 10 బీర మొక్కలు ఇలా అన్నీ సేమ్ రిపీట్ చేసేవాళ్ళు. సో ఇక్కడికి వచ్చేసరికి నేను అన్ని రకాల లైక్ ఆయుర్వేదిక్ మెడిసిన్ ఫ్యాన్స్, ఓకే, తర్వాత ఫ్రూట్స్ది, గ్రీన్ లీవ్స్ది, తర్వాత ఆక్సిజన్ వచ్చే ప్లాంట్స్. సో అదే సేమ్ టైం చాలా ఇంట్రెస్టింగ్గా చూసింది ఏంటంటే బర్డ్స్కి ఫీడింగ్ కూడా ఇందులో. సో ఈవినింగ్ టైప్ ఆర్ ఎనీ లీజర్ టైంలో వచ్చి ఇట్లా కూర్చుంటే బర్డ్స్ సౌండ్స్ ఇవి కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. సో తర్వాత పసుపు దగ్గర నుండి ఇక ఇంట్రెస్టింగ్ పాదు ఒకటి దొండపాదు అండి, అది నాకు చాలా ఇంట్రెస్ట్ అయింది. సపోటాస్, ఇలా రకరకాల పూల మొక్కలు, కొన్ని పండిపోయినాయి దొండకాయలు, అది రెడ్డిష్గా ఉన్నాయి. సో ఇలాంటివన్నీ చూసి నేను చాలా ఇంట్రెస్ట్ అయ్యి ఆల్మోస్ట్ నేను కొన్ని అక్కడ ఇలాంటి దొండ విత్తనాల కోసము ఫ్రూట్స్ మారాక పక్షులు తినడానికి కూడా వాళ్ళు వదిలేస్తున్నారు. ఈ థాట్ నాకు ఎప్పుడు రాలేదు కొన్ని వదిలేయాలని. సో ఇప్పుడు మొదలు చేస్తున్నాయి ఇది ఆ టాపిక్ కూడా. వీళ్ళు దాంట్లో ఉన్నాయి అంజీర్ చెట్లు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ అయితే నేను చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది నాకు ఇక్కడ. మెనీ థింగ్ లైక్ లిల్లీస్ అండ్ డిఫరెంట్ ఫ్లవర్స్ ఉన్నాయి హ్యాంగింగ్ టైప్లో. అంజీర్ మొక్కలు అయితే విపరీతంగా చూశాను ఇక్కడ. సో నేను కూడా అందులో వాళ్ళు చూపించింది ఏంటంటే ఎయిర్ లైనింగ్, గ్రాఫ్టింగ్ ఎలా చేయాలనేది కూడా వాళ్ళ దాంట్లో చూసి నేను స్టార్ట్ చేయాలని చూస్తున్నాను. కంపోస్ట్ రీసెంట్గా వీడియోలో పెట్టారు. సో కింద లిక్విడ్ ఫెర్టిలైజర్ వస్తుంది, మీదేమో కంపోజ్ మెటీరియల్ వస్తుంది. సో ఇవి ఆటోమేటిక్గా అంటే చెట్లకి రియల్గా ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ అది యూరియాలు అది కెమికల్ కాకుండా ఇంట్లోనే వీళ్ళు చేసే ఆకులతో సహా ఆర్గానిక్ ఫెర్టిలైజర్ చేస్తున్నారన్నమాట. సో అవి చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు. సో అవి తర్వాత కొన్ని ఎక్స్చేంజ్ టైప్లో నేను కొన్ని మొక్కలు వీళ్ళ దగ్గర నుండి తీసుకెళ్తున్నాను. దొండపాదు, ఈ తర్వాత వాము అని, గోంగూర, బచ్చలి ఇలాంటి దుంపలు, కొన్ని లిల్లీ దుంపలు ఇలాంటివన్నీ తీసుకెళ్తున్నాను. సో ఈ విధంగా చాలా ఎంకరేజ్ చేస్తున్నారు రూఫ్ గార్డెన్ గురించి. సో మీరు కూడా ఫాలో అవ్వండి, చాలా పెద్ద కష్టమేం కాదు, చిన్న చిన్నగా స్టార్ట్ చేస్తే మీకు ఆటోమేటిక్గా వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ దొండపాదు చూసాక ఆల్మోస్ట్ మనకి బయటకు వెళ్ళి మార్కెట్లో వెళ్తే అన్ని కెమికల్స్ వస్తాయి. ఈ ఆర్గానిక్ ఇంట్లోనే పెంచుకునే అయితే మీకు హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా బాగుంటాయి అన్నమాట.
అంటే హెల్త్ ఇష్యూస్ రాకుండా ఇంట్లో ఏం పెద్ద కొంతమంది భయపడతారు ఆ పురుగులు ఇవన్నీ ఈ ఆర్గానిక్ మెడిసిన్స్ ఫెర్టిలైజర్స్ వలన వీళ్ళెవరికి అంటే ఇన్సెక్ట్స్ అవి చాలా తక్కువగా యూజ్ అవుతాయి. అంటే కొన్ని ప్లాంట్స్ ఉన్నాయండి వామోక్ అవి ప్రతి ఒక ఆల్టర్నేట్ చెట్లలో పెడితే ఇన్సెక్ట్స్ రాకుండా అవి చాలా అరికట్టేస్తుంది. సో ఇవన్నీ ఇక్కడ ఉన్నాయని నేను తీసుకెళ్లే సీడ్స్ దొండపాదు ఇంకా మిరప ఇవన్నీ వెరైటీ వెరైటీ మోడల్స్ ఉన్నాయి. ఆక్సిజన్ ఉన్నాయి ఆక్సిజన్ ప్లాంట్స్. ఇక నా దగ్గర కూడా ఇంకొద్ది డిఫరెంట్ ఆక్సిజన్ ఉన్నాయి అవి కూడా ఎక్స్చేంజ్ చేసుకుందాం అనేసి ఒకసారి మళ్ళా వీళ్ళు ఉన్నప్పుడు అటు సైడ్ వచ్చి మా ఇంటికి వచ్చి విజిట్ చేయమని చెప్పాను. సో వాళ్ళు కూడా ఇంతకుముందు వచ్చారు. సో దిస్ ఇస్ లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి చాలా డిఫరెన్స్ వచ్చాయి. సో ఎక్స్చేంజ్లో మేము తీసుకుంటాం వాళ్ళు తీసుకుంటూ ఉంటాం అలా సీడ్స్ అడగానే ఇస్తూ ఉంటారు. ఇదండి నా గురించి. వీళ్ళ తోట అయితే సూపర్ అంటే సూపర్ ఉందండి. మడులు కట్టేసి బ్లాక్ డ్రమ్స్ కట్ చేసి చాలా సింపుల్గా చేశారు. అంతే అండి. థ్యాంక్స్ అండి సీడ్స్ మొక్కలు ఇచ్చినందుకు. మన ఇంటికి విజిట్ చేసిన కాళ్ళి దరస్ గారికి కూడా ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే అందరి గార్డెన్ చూసి ఆయన కూడా సిస్టమేటిక్ చేస్తూ ఉంటారు. వారు సిస్టమేటిక్ చేస్తూ ఉంటారు కాకపోతే ప్రాక్టికల్ వెళ్ళి చూడాలని ప్రత్యేకంగా ఆయన వచ్చారన్నమాట. చేసే వెరైటీ ఆఫ్ కంపోస్ట్ చేస్తూ ఉంటారు అందరూ. మనం చేసిన వెరైటీ ఎలా చేసాము కంపోస్ట్ అది చూడాలని చెప్పి అనుకున్నారు. ఆ తర్వాత దొండకాయలు అని చెప్పి ఆయన దగ్గర అందరి దగ్గర కాస్తున్న మీ దగ్గర కాసినట్టు ఎందుకు కాయట్లేదు ప్రాక్టికల్గా చూడాలి దొండ పాదు కావాలని చెప్పి వచ్చారు. సరే బొంద పాదు తర్వాత తీసుకెళ్ళారు కానీ సరే కాయలే తీస్తా అని చెప్పి చెప్పాను. కొంచెం కోయడం జరిగింది వారి కోసం. ఇది దొండకాయలు చూసారుగా కాసిన దొండకాయలు దొండ పండ్లు. ఈ మధ్యనే ఎంత ఏమిటంటే వాటిని పక్షుల కోసం వదిలిపెట్టేస్తున్నాను అండి. ఎందుకంటే కొయ్యలకి చాలా ఎక్కువైపోయినాయి. ఇంట్లో కొడితే మా మనవరాల కోసము పక్షులు పైన పక్షుల కోసం వదిలిపెట్టేసాను మట్టి పళ్ళు కొన్ని కాయలు ఇవ్వండి వారికి. నేను కాళిదాస్ గారికి నేను ఇవ్వదలు నా దగ్గర ఉన్నవి చూస్తున్నారు కదా. ఇది కొంచెం ఒక రకమైన బల్బ్స్. రెండోది వాము ఆకు అంటారు మీకు తెలుసు కదా. అందుకే ఇది మంచిది అని చెప్పి మొక్కలకు మధ్యలో ఉండటం అవసరం అని చెప్పని బచ్చలు ఇచ్చాను. ఎర్ర బచ్చలు మొక్కలు అన్నమాట. ఇది ఎర్ర బచ్చలి మామూలు బచ్చలి. ఆ తర్వాత యాజ్ ఇట్ ఇస్ ఇది గ్రీన్ బచ్చలి. ఈ కాకుండా దొండకాయలు మీకు తెలిసిందే కదా. సో స్పెషల్లీ దీని సార్ వచ్చిందంటే దొండకాయలు ఎట్లా కాయించారు ఎట్లా కాయించారో చూడాలని వచ్చారన్నమాట. సో ఇది అందుకని దొండకాయలతో పాటు ఒక దొండ పండు కూడా వారికి ఇస్తున్నాను నేను పక్షుల కోసం వచ్చింది. సరే సరే తీసుకోండి సార్. ఇది నా తరఫు నుంచి చిన్న గిఫ్ట్ అనుకోండి. ఇంతవరకు మీరు కష్టపడి వచ్చినందుకు మా గార్డెన్ చూసి మంచి కాంప్లిమెంట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. సరే ఉంటానండి మరి. సరే.